హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇవి మన గార్డెన్లో ఉన్నటువంటి రెయిన్ లిల్లీ అండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. హనీ బీ చూడండి ఫ్రెండ్స్, పాలినేషన్ ఎలా చేస్తుందో. పాలినేషన్ కాదు, దానికి మన దాంట్లో పిప్పొడి ఉంటుంది కదా, అదంతా మొత్తం అంతా పీల్చుకొని పోతున్నాయి. చూడండి కనిపిస్తున్నాయి ఇక్కడ, చూసారా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. మనకి ఈ రెయిన్ లిల్లీస్ మనకి రెయినీ సీజన్లో మాత్రమే వస్తాయండి, సమ్మర్లో అయితే రావు. మొన్న 2 డేస్ 3 డేస్ బ్యాక్ మనకి మా ప్రాంతంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డైన తర్వాత మనకి బర్డ్స్ రావడం జరిగింది. విధంగా అయితే చాలా బ్యూటిఫుల్గా విచ్చుకున్నాయి చూడండి, కనిపిస్తుందా అనేవి. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజులైతే అండి ఇవి మనకి బ్లూమ్స్ రాక, లాస్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంకోటి కూడా చూపిస్తాను, అందులో కూడా ఇదైతే ఈ కంటైనర్లో నాటుకున్నా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూపిస్తాను అది కూడా. ఇటుపక్క కూడా అయితే ఒక కంటైనర్ ఉంది, చిన్నది కంటైనర్లో నాటుకున్నాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉండదు చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర అయితే వైట్ ఉండదు, ఈ కలర్ కూడా ఉంది. వైట్ కలర్ కూడా మనం గార్డెన్ సర్దినప్పుడు పైన పెట్టాను, అవి కూడా వైట్ విచ్చుకున్నాయి. అవి పైన పెట్టడం వలన వీడియో తీయలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హనీ బీ చూడండి, ఇక్కడ కూడా చూడండి ఇంకొకటి హనీ బీ. మనకి ఈ విధంగా ఫ్లవర్ మొక్కలు ఉన్నట్లయితే మనకి గార్డెన్లో కూడా మనకి సెల్ఫ్ పాలినేషన్ అనేది అవుతుందన్నమాట. ఇటువంటి ఫ్లవర్ మొక్కలను అయితే మనం ముఖ్యంగా నాటుకోవాలి. ఇంకొక కంటైనర్లో ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి, ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకొక కంటైనర్ కూడా నాటుకున్నా, అది చూపిస్తాను. ఇది ఇందులో అయితే నాటుకున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా, ఇంత చిన్న కంటైనర్లోనే చూడండి ఎన్ని రెయిన్ లిల్లీస్ వచ్చాయో. చూసారు కదా అనేవిస్ వస్తూనే ఉన్నాయి చూడండి చూడండి, వస్తూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చూసారు కదా మన గార్డెన్లో లిల్లీస్ ఎలా విడిగాయో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే చూడండి. ముఖ్యంగా మనం పాలినేషన్కి ఇటువంటి పూల మొక్కల్ని నాటుకున్నట్లయితే మనకి తీగజాతికి సంబంధించిన మొక్కలకి మనము పాలినేషను హ్యాండ్ పాలినేషను చేయాల్సిన అవసరం లేదండి. ఇటువంటి పూల మొక్కల్ని ఆ తీగజాతికి సంబంధించిన మొక్కల దగ్గర ఉంచుకున్నట్లయితే ఈజీగా మనకి శిల్పాలు మామూలు శిల్పాలినేషన్ అనేది న్యాచురల్గా కావడం జరుగుతుంది. చూశారు కదా మన గార్డెన్లో ఉన్నటువంటి రెయిన్ లిల్లీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.